1/7/2021 నుంచి 31/7/2021 ఈ మాసాంతం కూడా మన ద్వాదశ రాశులకి గ్రహాలను అనుసరించి ఏ విధమైన ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఏ విధంగా సవరించుకోవాలి, దానికి తగు పరిహార పరిష్కార మార్గములు మనకు అందించడం కోసం ప్రస్తుతం వంత ఉన్నారు మన గురువుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. ఓం గ్రహదేవాయ నమః. సర్వకాల సర్వావస్థ సర్వ సమయములో కూడాను సర్వ నా వసుదైక కుటుంబమైనటువంటి నా ఆత్మ బంధువులైన సర్వ భక్త కోటి కూడాను వారి యొక్క నిత్య జీవన మార్గములో సంపూర్ణంగా కూడా వారి జీవితం ఆనందమయంగా ఉండాలి, వారి యొక్క కార్యములన్నీ కూడాను సంపూర్ణ స్థితిని వారికి ఏదైతే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తూ మంచి విధానాలను అవలంబిస్తూ వాళ్ళు ధర్మ నిరతిగా ధర్మ భద్రతగా వారికి సరిపోయేటువంటి యోచన ఆలోచనతోటి పరిభక్తంతో ఏదైతే వాళ్ళు ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, సమృద్ధిగా కూడా దాంట్లో మంచి అయ్యేదానికి కానివ్వండి, వివాహములో సరైన టైంలో సరిగా నిర్ణయం తీసుకొని ఆ సమయంలో వివాహం జరగడానికి కానివ్వండి, వివాహాంతరం భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య జీవితం గడిపే దాంట్లో కానివ్వండి, వారి జీవితం సుఖమయం అవ్వాలని ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా యోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిస్తాం, ప్రతి ఒక్కరం కూడాను దాని అనుసరించే మనం అన్నీ కూడాను ఆనందంగా ఉండాలనే నిరంతర ప్రక్రియ ఉదయించి రాత్రి వరకు కూడా అలా మనం పుట్టినప్పటి నుంచి గిట్టున్నటు వరకు కూడా మన యొక్క జీవితం మనం ఊహ తెలిసినప్పటి నుంచి మళ్ళా మనం మరణాంతరం అంటే 100 సంవత్సరాల అనంతరం వరకు కూడాను ఇదే ఆలోచిస్తాం, కుటుంబాభివృద్ధి కోసం, స్నేహితాభివృద్ధి కోసం, బంధుమిత్రుల అభివృద్ధి కోసం, అలాగే కూడాను మనకున్నటువంటి దేశాభివృద్ధి కోసం ఎవరి యొక్క విధానంలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వృత్తిపరంగా జీవితాన్ని గడపాలని యోచిస్తాం, ఆలోచిస్తాం, చేస్తూ ఉంటాం. ఇందులో 100 మందిలో 30 మంది సక్సెస్ అయితే 70 మంది కొంచెం మానసికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమా అవాస్తవమా ఒక్క తరవ మీకు మీరే మనసుకు తెచ్చుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి, ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఏదైనా ప్రాక్టికల్గానే మనము చదువు చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు ప్రతి ఒక్కరం కూడాను అది మీరు నేను లే 20 నక్షత్రములు 12 రాసులు అందరూ కూడాను ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వజనులు కూడాను ఇదే ఆలోచిస్తారు. ఇది ఆలోచించడం కూడా వాస్తవమే, దీంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది మనల్ని మించిన కోరికను మనం కోరుకోవటం వల్లనే మనకు ఇబ్బందులు వస్తాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అని కోరిక లేకుండా బతకమంటారా గురుగారు అని భావించవాకండి. ఆశయంతో పనిచేయండి. ఆశయం ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉంటే గెలుపు మీదే అవుతుంది. మీరు మెట్టుకు మెట్టుకు ఎక్కాలి, ఎక్కి తీరాలి, ఎంతైనా సాధించాలి, శోధించాలి. మీరు ఏ ధ్యేయం పెట్టుకుంటే దాంట్లో మీరు పరిపూర్ణత చెందాలి. అది విద్యా విషయంలో గొప్ప ఉన్నతమైనటువంటి విద్య వల్ల కలిగేటువంటి పదవులు అంటే ఉద్యోగ వ్యవహారాల్లో కానివ్వండి, విదేశయానాల్లో కానివ్వండి, పరిశోధనా వ్యవహారాల్లో కానీ అన్నీ సాధించాలి. సాధించాలని నేను కూడా మీకు ఆస్వాదిస్తాను. కానీ ముందు అక్కడ ఆటంకం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఎందుకు ఆటంకం వస్తుంది ఒకతరం మీకు మీరు విశ్లేషించుకోండి. కారణం కనపడుతుంది కానీ కారకత్వం తెలుసుకోండి. కారణం కనపడుతుంది, ఎగ్జామ్ రాసే ఫెయిల్ అయ్యేది కారణం, ఆ మార్కులు తగ్గినది కారణం, అది కాదు. అసలు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ బుద్ధి కుశలత ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నపత్రములో ఎందుకు మీకు ఆ సమయంలో స్ఫురించలేకపోయింది అనేది కారకత్వం అవుతుంది. అంటే వివాహం ఆలస్యం అవుతున్నది, అన్నీ ఉన్నాయి, అందం ఉంది, చందం ఉంది, ధనం ఉంది, చేసేది తల్లిదండ్రులు సుముకున్నారు, అన్నీ దగ్గర ప్రయత్నిస్తారు, ఎందుకు లైట్ అవుతున్నది అది ఆలోచించండి. వివాహం అయ్యింది, భార్యాభర్త ఇద్దరు తెలియగల వాళ్ళే, మంచి యోగులే, వివాహం చేసే ముందు ఇద్దరు కూడాను వాళ్ళ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులు కూడాను వారికి ఉన్నటువంటి సామర్థ్యాలు తెలుసుకున్నారు. కానీ ఆ వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు ఎందుకు ఆలోచించండి. అలాగే నువ్వు ఎంత కష్టపడుతున్నా అనుకున్న టయానికి అనుకున్నది అనుకున్నట్టుగా ధన రూపేణ రాక, కుటుంబ అభివృద్ధిలో సరిగా జరగక ఎన్నో రకాల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నావు ఆలోచించండి. అదే విదేశయానాలు వీటిలో కూడా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో గ్రహించండి. ఇలా మీరు గ్రహించి చేస్తే నా అనుభవంతో చెప్పే మాట మీకు ఒక శక్తి ఉంటుంది. మీకు శక్తి ఉంది లేదు అనే మాట మర్చిపోండి. ఆ శక్తిని మీరు సరైన సమయంలో తిరిగి తీసుకుంటే 100% మీరే సక్సెస్ అవుతారు. అది మీరు చెయ్యాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పినా కూడా మీకు ఒక పరిహారం అందిస్తుంటాను. ఈ అన్ని రాశులు అన్ని నక్షత్రాలకు అట మాసఫలాలు కానీ దినఫలాలు కానీ అలాగే పక్షఫలాలు అన్నింటిలో కూడా మీరు వీక్షిస్తూ చూస్తూ అండి.
ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆటంక దోషాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఎలా మనం పరిహారం చేసుకోవాలి, కింద బలం సంపాదించండి. చక్కగా కింద బలం సంపాదిస్తే నేను చేసే మహాయాగం అతి త్వరలో మీ ముందు తీసుకురాబోతున్నాను. మహత్తర మహాయాగం, ఇప్పటివరకు మీరు కని విని విరగనటువంటి మహాయాగం తీసుకురాబోతున్నాం. ఆ యాగముల విషయం కానివ్వండి, జాతక విషయంలో కానివ్వండి, వివాహ పొంతన విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా సంపూర్ణమైనటువంటి ఏదైనా గృహప్రవేశం గృహరమం కానివ్వండి, ఇంకా ఏ విషయాలైనా కూడా క్షుణ్ణంగా వాస్తు విషయాల దగ్గర నుంచి కింద నెంబర్ వాళ్ళని కనుక డాక్టర్ అంజల గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. నేను డైరెక్ట్గా ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను. దాంట్లో విశేషాలను నేను చెప్పేదేగా మీరు ఏమి కూడా చెప్పకుండా ఉండండి. శుభం జరిగిపోవడానికి అది మీకు మంచి ఒక బలమైన ఇది వస్తుందని మనసా వాచా కర్మ తెలియజేస్తున్నా. మీరు ఆలోచించి యోచించి ఆత్మవిశ్వాసం ఆమె సంపూర్ణ పరిపక్వత మీకు కలిగితే చంద్రమను సంపాదించి సంపూర్ణంగా నాతో మీరు తెలుసుకొని మీ జీవితాన్ని సరిచేసుకోండి. లేకపోయినా మీకు బాగుండాలి, మనసా వాచా కర్మను ఆస్వాదిస్తున్నా, శుభము అని తెలియజేస్తూ మిగతా విషయాలను ప్రస్తావిస్తా. తులారాశి వారికి ఈ మాసం మొత్తం ఏ విధంగా ఉండబోతోంది వివరించగలరా గురుగారు? ప్రధానంగా మా వసుదైక కుటుంబము కలిగిన నా ఆత్మబంధువులైన సర్వభక్తులకు కూడాను తులారాశి అనగా చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిగిన తులారాశి వారికి 1/7/2021 నుండి 31/7/2021 వరకు అనగా ఈ మాసాంతం కూడా ఈ రాశికి ఎలా ఉంది గ్రహస్థితి, ఆ గ్రహస్థితిని మీకు సవివరంగా తెలియజేసి దాంట్లో ఉన్న కష్టనష్టములు వివరించి ఎటువంటి నష్టం రాకుండా మంచిగా ఉండేదానికి సంపూర్ణంగా ఒక పరిహారం అందిస్తారు మీ డాక్టర్ జ్ఞాన శాస్త్రి. సంపూర్ణంగా విని ఆ పరిహారాన్ని కనుక ఏకాగ్రతగా పాటిస్తే మీకు మీరే శక్తివంతులవుతారు, మీకు మీరే ఆనందాన్ని అనుభవించి తీరుతారు. కొంత ఉపశమనం జరుగుతుంది, మొత్తం అయిపోతుందని నేను చెప్పను కానీ కొంతవరకు మీకు మంచి జరుగుతుంది. అది ఏమనో మేము వివరించే ముందు ఈ తులారాశికి అధిపతైన శుక్రభగవానుడు ఈ రాశికి ఇప్పుడు దశమస్థానంలో ఉండి చక్కగా కూడాను ఆయన 16 మారి లాభస్థానంకి వస్తాడు. అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది, రాశాధిపతి అయినటువంటి శుక్రుడు అనుగ్రహం అనేది తులారాశికి ఉండటం వలన సంపూర్ణమైన ఆనందోత్సాహంగా మెరిగేదానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది. ఏం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అద్భుతం, శుక్రుడు ఉన్నాడంటేనే ఒక శోభాయమానంగా ఆనందంగా ఏదైనా సాధించవచ్చు. అలాగే ఈ తులారాశికి ఇంకొక విశేషం ఏంటంటే గురువు పంచమ స్థానంలో ఉంటాడు, అంటే 5వ స్థానం అంటారు. 5వ స్థానంలో ఉన్న గురువు కాస్త వచ్చి ఈ రాశిని చూసినంత వలన అద్భుతం. అలాగే ఈ రాశికి ఈ శుక్ర గురువులతో పాటు బుధుడు కూడా రాశికి నవభాగ్య స్థానంలో ఉన్నాడు, కానీ వ్యాధిపతి అయ్యాడు కానీ అంత యోచన ఆలోచన వలన పరిస్థితి. అంటే ఇక్కడ బుధుడు శుక్రుడు అలాగే గురువు అద్భుత యోగాన్ని ఇస్తున్నారు, దాంట్లో ఎనలేనిటువంటి శక్తిని ఇస్తున్నారు. ఏం దాని గురించి ఆలోచించాల్సిన లేదు. అలాగే సూర్య భగవానుడు కూడా మంచి స్థితినే ఇస్తున్నాడు, దాంట్లో కూడా ఎక్కడ లాభాధిపతి ఈ తులారాశికి లాభాధిపతి సూర్యుడు ఇస్తున్నాడు. అంటే విద్య, ఉద్యోగము, యోచన, ఆలోచన, వ్యాపారము వీటన్నిటిలో కూడా ఒక అద్భుత శక్తిని సాధించే సమయం తులారాశికి ఈ 1/7/2021 నుంచి 31/7/2021 ఈ మాసాంతంలో ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎలా, అర్ధాశ్రమ శనిశ్చిర ప్రభావం, అంటే శని భగవాన్ 4వ ఇంట్లో మకరంలో ఉన్నాడు, ఆయన అనుగ్రహం కావాలి. తర్వాత రాశికి ద్వితీయ వాక్స్థానంలో కేతు అనుగ్రహం కావాలి. అన్నిటికన్నా ముందు రాశి సప్తమాధిపతి, రాశి ద్వితీయాధిపతి అయినటువంటి కుజభగవానుడు ఈ రాశికి వృత్తిస్థానం 10వ స్థానం కర్కాటకంలో కుజభగవానుడు ఉండడం అనేది మీరు చేసే పనిలో వివాదాస్పదం ఏర్పడే అవకాశం ఉంది, అది జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత రాశికి అష్టమస్థానంలో రాహు ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకు ఇందాక మేము చెప్పినట్టుగా శుక్రుడు గురువు బుధుడు సూర్యుడు అనుగ్రహం అపారంగా ఉంది. సకల కార్యముల యందు కూడా ధైర్య సహస్రములతోటి ఆనంద యోగములతోటి విద్యాబుద్ధులతోటి తులదూకుతం చెబుతూనే తక్కిన గ్రహస్థితి చెప్పాను నీకు. సూర్య భగవానుడు బాగున్నా అక్కడ శని భగవానుడు అనుగ్రహం ఉండాలి. తర్వాత సంపూర్ణంగా కూడాను ఆ యొక్క కేతువు రాహువు అలాగే వారి అనుగ్రహం పూజా భగవాన్ అనుగ్రహం కావాలి. దానికి ఎవ్వరు ఏమీ భయపడకుండా దానికి పరిహారం అందిస్తాడు. ఏమిలే ఈ తులారాశి నా సర్వభక్తులు వదిలేసి స్నానం చేసి చక్కగా సూర్య భగవానుల ముందు నించొని మనసా వాచా కర్మన మీ తల్లిదండ్రుల్ని అలాగే కూడా మీ ఇష్టదైవాన్ని గురువుని మనస్ఫూర్తి ప్రార్థించి ఆ సూర్య భగవాను ముందు నించేటప్పుడే ముందుగానే బార్లీ బియ్యాన్ని తెచ్చుకోండి. ఒకవేళ దొరకపోయినా బజార్లు అమ్ముతారు, బార్లీ బియ్యం తెల్లగా ఉంటాయి, ఆ బియ్యం చేతిలో పట్టుకొని సూర్యభగవాన్ చూపిస్తూ ఆ సూర్యకిరణ బార్లీ బియ్యం పెట్టేట్టు చూసుకొని నమస్కారం చేసుకొని ఓం శ్రౌం రీం నమః, ఓం శ్రౌం రీం నమః, ఓం శ్రౌం రీం నమః, ఓం శ్రౌం రీం నమః అని
రెండు నిమిషాలు పది నిమిషాలు దాకా కూడా మనస వాచ కర్మ ఏకాగ్రతగా సూర్యుడియే మీ మనసులో ఉండాలి, ఈ బాలగింజలే మీ మనసులో ఉండాలి, రెండోది కలపడకూడదు, ఎనపడకూడదు. అలా ఉండి ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ బాలగింజను చక్కగా ఏదో పక్షులకు ఆహారం వేయండి. సర్వశుభమైన తులరాశి వారికి కూడా ఈ మాసాంతం కూడా శుభంగా ఉండాలని, దానికి మీరు ప్రయత్నిస్తారని, సాధిస్తారని, ఆనందిస్తారని మనసావాచకరం తులరాశి వారిని కూడా నేను ఆస్వాదిస్తున్నా. చూసారు కదండి, గురువు గారు యజ్ఞ యాగాదుల గురించి చక్కగా వివరిస్తూ, అదేవిధంగా గురువు గారు గ్రహం మూలం సర్వం జగత్ నామాధ్యులు, ఎన్నో గ్రహాలకి ఎన్నో యజ్ఞ యాగాదులు చేశారు, 40,000 పైగా జాతకాలను పరిశీలించి ఎంతోమంది సుఖంగా ఉండడానికి గురువుగారు కారణమయ్యారు. అదేవిధంగా మీ ఇంటి గ్రహ వాస్తుకి సంబంధించి కానీ, లేదా మీ జాతక పరిశీలనకు సంబంధించి కానీ, వివాహ పొంతనకు సంబంధించి కానీ గురువుగారి దగ్గర జాతకం తెలుసుకోవాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి వారు పరిపక్వంగా దీన్ని సంపూర్ణంగా కూడాను చేస్తూ, ఇంకా ఏదైనా విషయాలు అంటే మీ ఒక వివాహం కానివ్వండి, వివాహము, వ్యాపారము, వ్యవసాయము, ఆర్థికము, మానసికము, సాంఘికము, విద్య, ఉద్యోగము, సంతానము, సౌభాగ్యము, విదేశయానము, కళారంగాలు, సర్వ వ్యాపారాలు, ఆరోగ్య విషయాలు, భూ, గృహ, స్థల, రియల్ ఎస్టేటు, ఏదైనా ఆటంకం జరుగుతుంటే ఎవరు నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, శ్లోహులు లోనవ్వాకండి, ఎవరు ఎక్కడ కూడా నెగటివ్ ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాకండి. 100% మీరు గెలుస్తారు, గెలిచి తీర్తారు, మీలో ఆ శక్తి ఉంది. అదే నేను ఎప్పుడు చెప్పిన, ఇందాక నేను ఏం చెప్పానో దాని పరిహారం కూడా చెప్పారు. ఆ పరిహారాన్ని మీరు పాటిస్తే చాలు, మీకు ఎదురు లేదు, తిరుగు లేదు, ఖచ్చితంగా మీరు యోగవంతులు అవుతారు. దాంట్లో ఎక్కడ మీరు ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసం ఆశయం చేయండి. ఇందాక నేను చెప్పినాక ఏం చెప్పానో దాన్ని పాటించండి. పాటిస్తూ ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకు కనుక నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే, చక్క కింద నెంబర్ వాళ్ళని కనుక సంపాదిస్తే సర్వ విషయాలు కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అవి తెలుసుకుంటారు, డైరెక్ట్గా నేనే ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తాను, మంత్రాలు పంపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన జప, తర్పణ, హోమ, దాన, అభిషేక ప్రతిష్టాంతాలు ఏవి కావాలన్నా కూడా గృహప్రవేశ ముహూర్తం మొదలుపెట్టుకొని వివాహ పంచ ముహూర్తం అన్నీ మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది మీరు మనస్ఫూర్తిగా, ఏకాగ్రతగా, ఆత్మవిశ్వాసంతో, ఆశయంతో నా మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవాళ్ళు తప్పనిసరి కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి తెలుసుకొని మీ జీవితాన్ని మీరే చేసుకుంటారు. ఎవరో వస్తారో ఏదో చేస్తారు మర్చిపోయి మీకు మీరే దాన్ని పాటించండి, శోధించండి, సాధించండి, ఆనందించండి. ఆనందిస్తానే మనసా వాచా కర్మ భక్తులందరూ కూడా శుభం 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 జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నేను ఆస్వాదించినది కాదు, మీరు చెయ్యాలి, నా అనుభవంతో చెప్పిన మాట, మీరు చేస్తారు, చేసి సాధిస్తారని విశ్వసిస్తూ ఆస్వాదిస్తున్నా. పెద్దలకి నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భవన్ చేస్తున్నా. నమస్కారం, శరం. అష్టభైరవ మహాయాగాన్ని గురువుగారు ఈ మధ్యన నిర్వహించారు కదా, అది మనందరికీ కూడా తెలుసు. అష్టభైరవ మహాయంత్రాన్ని పొందాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. ఈ అష్టభైరవ మహాయంత్రం దేనికోసం అంటే, ముఖ్యంగా గృహ వాస్తుకు సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయనుకునే భక్తులు ఈ అష్టభైరవ మహాయంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి దోషం కూడా తొలగి అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. దీనిని ఉద్దేశించే మన గురువుగారు అష్టభైరవ మహాయంత్రాన్ని 11 రోజులు పూజలో ఉంచి, దానిని మీ గోత్ర నామాలతో దానికి ప్రత్యేకంగా పూజ నిర్వహించి మీ ఇంటి వద్దకే పోస్టు ద్వారా పంపిస్తారు. చూసారు కదండి, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.